తినశంకరం పేట మండలంలో ఏర్పడిన పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అదే విధంగా పరిశ్రమల నుంచి ప్రభుత్వానికి చెల్లించే సిఎస్ఆర్ నిధుల ద్వారా మండల అభివృద్ధికి కృషి చేయాలని పరిశ్రమల యజమానులను మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ కోరారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్థానికులకే పరిశ్రమల ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నిరాహార దీక్ష ప్రారంభించి వారికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండలంలో వెలిసిన పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని అదేవిధంగా పరిశ్రమల యొక్క సిఎస్ఆర్ నిధుల ద్వారా మండలాన్ని అభివృద్ధి చేసే విధంగా పరిశ్రమల యజమానులు సహకరించాలని కోరారు. కాలుష్యం, స్థానికులకు ఉద్యోగాలు ఇతరులకు అని ఆయన పరిశ్రమల యజమానులను ప్రశ్నించారు. ఈ నిరాహార దీక్షతో ఆరంభమైన ఉద్యమం స్థానిక యువకులకే ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు బీజేపీ ఆధ్వర్యంలో పోరాడతామన్నారు. నిరుద్యోగులకు బీజేపీ ఎప్పుడు వెన్నంటూ ఉంటుందని చిన్నశంకరంపేట మండలంలో ఉన్న నిరుద్యోగ యువతకు స్థానిక పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన యువతకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం అధ్యక్షులు మహేష్, బీజేపీ మండల అధ్యక్షులు పట్టూరు పోగులరాజు, కిసాన్ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు రాచర్ల అశోక్ కుమార్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్, మండల ప్రధాన కార్యదర్శి దశరథం, నరేందర్ రెడ్డి, బీజేపీ మండల ఉపాధ్యక్షులు రాజు యాదవ్, మేరీస్వామి, పట్టణ అధ్యక్షులు ఆకులరాజు, మండల కార్యదర్శి స్వామి, ఎస్టీ మోర్చా అధ్యక్షులు నరేష్ నాయక్, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి రవి, మహిళా మోర్చా మండల అధ్యక్షులు మంజుల, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి శివలక్ష్మి, మైనార్టీ అధ్యక్షులు సయ్యద్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి స్వామి తదితరులు పాల్గొన్నారు. మరి కంపెనీ 2013 చట్టం ప్రకారం సెక్షన్ 135 ప్రకారం ఏవైతే కంపెనీల యొక్క ఆదాయం ఉన్నదో సగటు 3 సంవత్సరాలకు కలిపినటువంటి ఆదాయంలో 2% స్థానికంగా మరి వాళ్ళు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ సెస్సు ద్వారా ఈ 2% సెస్సు ఇక్కడ స్థానికంగా చిన్నశంకరంపేట మండలం యొక్క అభివృద్ధి ఆకాంక్షించి ఈ మండలంలో మరి ప్రైవేటు కానీ అదేవిధంగా యువతకు కానీ మరి రైతులకు కానీ వ్యాపారవేత్తలకు కానీ మరి నిరుద్యోగులకు కానీ అందరికీ కూడా ఏవైతే మరి కల్పిస్తే వాళ్ళకు బాగుంటుందో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో ఈ కంపెనీల యొక్క ఆదాయం ఏదైతే ఉన్నదో ఈ 2% ఆదాయం కూడా స్థానికంగా చిన్నశంకరంపేట మండలంలోనే ఖర్చు చేసి ఈ మండలాన్ని యొక్క అభివృద్ధికి వాళ్ళు తోడ్పడాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.